కీర్తనలు 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కరలేదు. మరోపరి గమనించండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కరలేదు. చౌతని గమనించండి, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇది కీర్తనకారుని యొక్క వ్యక్తిగత అనుభవం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. దేవుని ఎంతైతే మనం అనుభవిస్తామో, దేవునితో ఎంతైతే సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటామో, అంతగా ఆయన నడిపించడానికి మనకు అవకాశం ఉంది. అంతగా ఆయన గణపరచడానికి, హెచ్చించడానికి మనకి అవకాశం ఉంది. ఈ కీర్తనకారుడు తన లోకంలో అన్నీ కూడా అబ్జర్వ్ పరీక్షించిన తర్వాత ముందు తను బాధపడ్డాడు, తర్వాత తను మచ్చరపడ్డాడు. లోకంలో జరిగిన పరిస్థితులన్నింటి గురించి తాను విని తెలుసుకొని చూసి తను ఓర్వలేని వాడయ్యున్నాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత, దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఈ లోకం గురించి తాను ధ్యానించిన తర్వాత, లోకం ఎంత వ్యర్థమైందో, లోకులు ఎంత వ్యర్థమైనటువంటి స్థితిలో ఉన్నారో, లోకంకి స్థితి తను దిగిన తర్వాత తర్వాత అని చెప్పిన మాట ఏ మాట? అందుకే నా ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా లోకంలో ఉంది ఏది నాకు అక్కర్లేదని గుర్తించాడు. ధనం వ్యర్థమని, ఆస్తులు వ్యర్థమని, అందం వ్యర్థమని, లోకమున్నదంతా కూడా వ్యర్థమన్న సంగతిని తాను గుర్తించిన వాడై దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి తను చెప్పే మాట అది, ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర లేదు. అందుకే మరొక మాట చదువుకుంటాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-22 వరకు నేను చదువుతాను, గమనించండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమున్నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు రోక్షింబన్న హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుతాము. 23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని రాబట్టి పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవునింటి పైన మనం గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను అందుకని ఎక్కడికి వెళ్దాము? మనము దేవుని సన్నిధానములకు
చేరుతాము. ఏముంటుంది ఆయన సన్నిధిలో మనకు? లోకంలో ఎక్కడ పొందనిది దేవునిలో, దేవుని దగ్గర మనకుంది. అదే కీర్తనకాడు రాస్తాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని రాయబడింది. మన సంతోషానికి కారణం ఆయనే, మన నిత్య సుఖానికి కారణం కూడా ఆయనే. కనుక అప్పులరా, అందుకే నేను కీర్తన కట్టి చెప్పు మాటది, ఆకాశం మీద నీవు తప్ప నాకెవరున్నారు, నాకుండగ లోకంలోంది ఏది నాకు అక్కర లేదు. భక్తుల జీవితాల్లో దేవుణ్ణి ఆయా రీతిలో అనుభవించినట్టు మాకు మనం ఎరగదాం. తండ్రిగాను తల్లిగాను అది మాత్రమే కాదు, ఒక స్నేహితుని గాను, భూలో కొరకు సహోదరుని గాను, ఆయా రకాలుగా ఆయన అనుభవించినట్టుగా భక్తుల జీవితాలు మనం మెరుగుదాం. లోక సంబంధమైన తల్లి తండ్రి స్నేహితులు సహోదరులు భూలోకి ఉన్నటువంటి మనుషుల్లో మార్పులు రావచ్చేమో కానీ, మనుషులు పరివర్తనం చెందవచ్చేమో కానీ, పరలోకమందున్నటువంటి తండ్రి పరలోకమందున్నటువంటి దేవుడు మన విషయంలో ఏం కాలేదు, పరివర్తనం చెందలేడు, మారలేడు, మార్పు చెందలేడు. అందుకే మలాగ్రంథం చదువుకుంటాం, యెహోవానైనా నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారిని మీరు లయము కాలేరు అని రాయబడింది. లోకంలో తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, తోటి స్నేహితుల కంటే ఎక్కువైన వాడు, మిన్నైనటువంటి వాడు దేవుడు. ఆయన అనుభవించిన ఆయన అనుభవిస్తే అంత ఉన్నతమైన వాడుగా మనం ఆయన్ను అనుభవించగలం. అందుకనే ఆయన మన తండ్రి అయినాడు, భూలోకముడి తండ్రి కొన్నిసార్లు గద్దించారు, కొన్నిసార్లు మర్చిపోతారేమో కానీ పరలోకమందున తండ్రి ఆయన మనం గద్దించలే. ఆడదే మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు, కాపాడి భద్రపరుస్తున్నాడు. మన కళ్ళన్నీ కూడా తన మైమార్తమై తెలుస్తున్నాడు. అందుకని యశగ్రంథం రాయబడింది, ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నెరుమును ఆదరించదును అని దేవుని యొక్క వాక్యం చదువుకుంటాం. ఆయన పరలోకపు తండ్రి, ఆయన పరలోకపు తల్లి, ఆయనే మనకు సహోదరుడు. కాబట్టి ఆయనే మన స్నేహితుడు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుకుంటాం, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను దేవుని యొక్క వాక్యం మనం చదువుకుంటాం. ఆయనే మనకు నాన్న స్నేహితుడు. ఆయన మన విషయంలో సంపూర్ణంగా మన గురించి పట్టించుకునేవాడు, మన వ్యక్తిగత విషయాల్లో మన గురించి పూర్తిగా ఎరిగినటువంటి వాడు కాబట్టి మనతో స్పష్టంగా మాట్లాడేవాడు. కాబట్టి ప్రింట్ వలన స్నేహితులు ఉంటే తన బాధలు మర్చిపోతారు, స్నేహితులు ఉంటే వాడి దుఃఖాన్ని మర్చిపోతారు, స్నేహితులుంటే ఆకలిని మర్చిపోతారు, స్నేహితులుంటే వారి యొక్క స్నేహంలో వారికి ఉన్నటువంటి లోకసుమ అన్నీ కూడా మర్చిపోయి వాళ్ళ లోకంలో మనకి తేలుతూ ఉంటారు, ఆనంద పరవశులై ఉంటారు. అందుకనే ఆయనే మన స్నేహితుడు. అందుకనే కీర్తన కాడు తన జీవితంలో, అయ్యా ఆకాశం మంది నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకున్నారు లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నాకుంటే సమస్తం నాకున్నట్టే, నా తండ్రిగా, నా తల్లిగా, నా సహోదరుడిగా, నా యొక్క స్నేహితుడిగా, నాకు యాజకుడిగా, లోకంలో నాకున్నవన్నిటికీ కారణం నువ్వే. కాబట్టి నువ్వు నాకుంటే, నిన్నేను కలిగి ఉంటే లోకం అన్నీ కలిగి ఉన్నట్టే. కాబట్టి ఏ పుట్ట కాపుట, ఏ దినానికి ఆ దినము, ఏ సమయానికి ఆ సమయము, మన జీవితంలో మనకు కావాల్సినవన్నీ కూడా తన మైమార్తమే తీర్చి మనం నడిపిస్తున్నటువంటి మన దేవుడు. మన ఆనందానికి ఆధారం, మనకు ఆదరణకు ఆధారం, మన పోషణకు ఆధారం, మన సమస్తానికి ఆధారం ఆయనే. అందుకంటారా, ఆయన మనకుండగా, ఆయన మనతో ఉండగా
లోకంలో ఉంది, ఏది మనకు అక్కర్లే. ఒకవేళ ఆయనకు వేరుగా ఉన్నావేమో, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, ఆయన మార్గాన్ని అనుసరించకుండా బ్రతుకుతున్నావేమో, ఆయన మార్గంలో లేకుండా ఉంటున్నావేమో, దయచేసి జాగ్రత్తగా గుర్తించి దేవునికి వాక్యం సెలవిస్తున్న మాటను గమనించి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ఆయనకు వ్యతిరేకంగా ఉండి ఆయన సన్నిధానాన్ని విడిచి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ఆయనకు వేరుగా ఉంటే వీటన్నిటికీ మనము దూరమైనట్టే, నష్టమైనట్టే. గుర్తించబడరా, ఆయన మనలో ఉంటే, ఆయన మనతో ఉంటే దానికంటే శ్రేయస్కరమైంది, శ్రేష్టమైంది మరి ఇంకోటి లేదని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. ఆయన ప్రేమ ఉండేదని విడిస్తూ ఉందా? లోక సంబంధమైనటువంటి ధనం వైపు పరిగెత్తి, లోక సంబంధమైనటువంటి అందం వైపు పరిగెత్తి, భూలోక సంబంధమైనటువంటి వ్యర్థమైన వాటి వైపు పరిగెత్తి దేవుల్లో ఉన్నటువంటి వాటికి దూరమవుతూ ఉన్నావా? కాబట్టి జాగ్రత్తగా గుర్తించు, లోకమందం శాశ్వతం కాదయ్యా, ధనం శాశ్వతం కాదు, లోకంలో ఇండ్లు వాకిళ్ళు శాశ్వతం కాదు, వాటికంటే ఉన్నతమైన వాడు నీ దేవుడు, నా దేవుడై ఉన్నాడు. ఆయనకు వేరుగుండి ఏం చేయగలం, ఏమీ చేయలేం. కాబట్టి పరీక్షించుకొని ప్రభు సన్నిధానంలో ప్రభుకు మనం అప్పగించుకొని ఆ ప్రకారం ఉదయకాలం పూట ప్రార్థనలో ముందుకు కొనసాగుదము గాక. అందుకనే ఆయన కలిగి ఉండి జీవిస్తున్నామా, ఆయన లేకుండా జీవిస్తున్నామా, ఎలాగుంది మన జీవితం పరీక్షించుకొని ప్రభు కీర్తన కాలు దేవాకాశం ముందు నువ్వు తప్ప నాకేమన్నారు, నువ్వు నాకుంటే చాలు, లోకం నుండి ఏది నాకు అక్కర్లే. అది మన అనుభవమై ఉండును గాక.